హైదరాబాద్ ఎల్బీ నగర్ లో కూలిన ఫ్లైఓవర్ స్లాబ్ 10 మంది కార్మికులకు గాయాలు నలుగురికి సీరియస్ ఏలూరు యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి ఈ నెల 13న ఫ్రాన్స్ నాపై దాడి చేసిన దుండగులు నేడు ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం జగన్ భేటీ జగనన్న సురక్ష కార్యక్రమం ప్రజల్లోకి తీసుకువెళ్ళడంపై దిశానిర్దేశం కరీంనగర్ లో ప్రారంభానికి సిద్ధమైన కేబుల్ బ్రిడ్జ్ నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ నేడు పొంగులేటి జూపల్లితో రేవంత్ రెడ్డి భేటీ ఇద్దర్ని కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్న పిసీసీ చీఫ్ కోనసీమ జిల్లాలోకి ప్రవేశించిన వారాహి యాత్ర ఇవాళ సాయంత్రం ముమ్మడి వరంలో పవన్ సభ ఏపీలో హీట్ ఎక్కుతోన్న కాపు రాజకీయం పవన్ కు ముద్రగడ లేకపై బుద్దా వెంకన్న హరిరామ జోగయ్య ఫైర్ నేడు తెలంగాణకు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం న్యూయార్క్ లో మోదీకి ఘన స్వాగతం ప్రధాని బస చేసిన హోటల్ దగ్గర ఎన్ఆర్ఐల సందడి ప్రధాని మోదీతో టెస్లా అధినేత మస్క్ భేటీ భారత భవిష్యత్తుపై ఉత్సుకతతో ఉన్నానని వెల్లడి ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాతోనే ఆరోగ్యమన్న వక్తలు పబ్లిక్ గా మందు కొట్టిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు